మన సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు తరచూ ఏదో ఒక వివాదమై వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కినేని కోడలు సమంత చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, అక్కినేని కోడలు సమంత ఎట్టకేలకు నేను కూడా తప్పులు చేశానని ఒప్పుకుంది. అయితే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడుతున్నానని, ఆ తప్పులు ఓ గుణపాఠం అని చెప్తుంది. ఓటమి నుండే విజయం వైపు పయనిస్తామని, అయితే తప్పులు చేసినప్పుడు ఓటమి ఎదురైనప్పుడు భయపడిపోకుండా ధైర్యంగా నిలదొక్కున్నప్పుడే అసలు సిసలైన విజయం అని అంటుంది భామ. తాజాగా సమంత ఓ బేబీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా జూలై 5న విడుదలకు సిద్ధమవుతుంది. దాంతో మీడియా ముందుకు వచ్చిన సమంత తన తప్పుల గురించి, వాటి నుంచి ఎలా బయటపడింది అన్న విషయాలు చెప్పింది. మానవ జీవితంలో తప్పులు చేయడం కామన్ అయితే మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేయడం మాత్రం తగ్గదు అని హితవు పలుకుతుంది. మరి మాటలు విన్న నేటిజన్లు, అక్కినేని కోడలు అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా నువ్వు తగ్గడం లేదు కదా అని సమంతపై రివర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.